हेलो फ्रेंड्स, वेलकम टू वाणी आल इन वन चैनल। वीडियो पुट्टगोडुगुल तो करी चेयबोतुन्नानु अंडी। चूस्तुन्नारु कदा, इवि मामूलुगा मनकि सूपर मार्केट लो दोरिकेयि कादु, नेचुरल गा पुट्टल मीद वच्चिनायि अन्नमाट। वर्षाकालं वस्तायि कदा, अवि वीटिकि कावाल्सिन पदार्थालु। इप्पुडु पुट्टगोडुगुल्नि इट्ला मट्टि लेकुंडा शुभ्रंगा चेसुकोनि कट चेसि पेट्टुकोवालि। अट्लागे उल्लिपाय, पच्चिमिर्चि कट चेसि पेट्टुकोवालि। करिवेपाकु ఒక గంట ముందు నానబెట్టుకున్న పచ్చిపప్పు అండి, పచ్చి శనగపప్పు। అట్లాగే ఒక టేబుల్ స్పూన్ అల్లం చిన్నలపై పేస్ట్ తీసుకోవాలి। ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక పాన్ పెట్టుకొని పోపు వేసుకోవాలి। నార్మల్ గా అన్ని కూరలకు వేసుకున్నట్లే। ఈ పుట్టగొడుగులనే తినటం వల్ల మనకి మన బాడీకి సి విటమిన్, డి విటమిన్, కాల్షియం, పొటాషియం బాగా లభిస్తాయండి। మన హెల్త్కి చాలా మంచి ఫుడ్ అన్నమాట ఈ పుట్టగొడుగులు అనేవి। వీటిని తినటం వల్ల క్యాన్సర్ కూడా రాదు, అట్లాగే షుగర్ ఉన్న వాళ్ళకి కూడా ఇది మంచి హెల్త్కి మంచి ఫుడ్ అన్నమాట। చూస్తున్నారు కదా, పోపు వేగిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి। అట్లాగే టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకొని వేయించుకోవాలండి। తర్వాత పసుపు వేసుకోవాలి। ఇది కొంచెం వేగిన తర్వాత అల్లం చిన్నలపై పేస్ట్ కూడా వేసుకొని పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి। బయట దొరికే మనకి సూపర్ మార్కెట్లో దొరుకుతాయి కదా, వాటికి వీటికి చాలా డిఫరెన్స్ ఉంటుందండి। ఇది సీజనల్ గా వచ్చే ఐటమ్ అన్నమాట। తప్పకుండా మీకు కూడా దొరికితే గనుక తీసుకొని వండుకొని ట్రై చేయండి। చాలా మంచి హెల్తీ ఫుడ్ ఇది। ఇప్పుడు అల్లం చిన్నపై పచ్చి వాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న పచ్చి శనగ పప్పుని వేసుకొని కొంచెం వేపుకోవాలి। కొంచెం ఇట్లా దోరగా కొంచెం ఒక 2-3 మినిట్స్ వేగిన తర్వాత దీంట్లో కొంచెం వాటర్ పోసుకొని మగ్గనివ్వాలన్నమాట। ఈ పచ్చి పప్పు అనేది ఉడకాలి। ఇప్పుడు దీన్ని మూత పెట్టేసుకొని ఆ పప్పు ఉడికే వరకు కొంచెంసేపు ఒక 8-9 మినిట్స్ ఉడకనివ్వాలి। చూస్తున్నారు కదా, ఉడికింది। ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న పుట్టగొడుగుల ముక్కలను వేసుకోవాలి దీంట్లో। చాలా కాస్ట్ అండి ఇవి, చిన్న కట్ట ఒక్కొక్క కట్టకి 7 అట్లా ఉంటాయి అన్నమాట పుట్టగొడుగులు। ఆ ఒక్క కట్ట వచ్చేసి 50 రూపాయలు తీసుకుంటారు। చూసినా ఈ విధంగా కలిపిన తర్వాత మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు మగ్గనివ్వాలండి। చూస్తున్నా కదా, ఇప్పుడు టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి। అట్లాగే గరం మసాలా కూడా ఒక టేబుల్ స్పూన్ వేస్తున్నాను। ఇప్పుడు దీన్ని మొత్తం కలుపుకొని మళ్ళీ ఒక 10 నిమిషాలు కూరని మగ్గనివ్వాలండి। వాటర్ కొంచెం తగ్గుతుంది అనుకుంటే కనుక మళ్ళీ వాటర్ని యాడ్ చేసుకోవచ్చు। ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి। అలాగే కొత్త వాళ్ళైతే కనుక, నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి। అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి, నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది। చూస్తున్నా కదా ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే పుట్టగొడుగులు కూడా రెడీ అయిపోయిందన్నమాట। ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ।